జీవితంలో ఎంతోమంది పరిగెడుతున్నామండి, జీవితంలో ఎంతోమంది పారిపోతున్నామండి, జీవితంలో ఎంతోమంది ఎన్నో విషయాల నుండి తప్పించుకుని తిరుగుతున్నామండి. జీవితంలో అనేక మందిని ఎటు వెళ్ళాలి అని అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలని అర్థం కావట్లేదు, ఏది చేయాలో దిక్కు తోచట్లేదు. మీరు అటువంటి వారు ఇక్కడ ఎవరన్నా ఉంటే ఒకసారి చేతులు ఎత్తుతారా? దెర్ ఆర్ క్వైట్ మెనీ, నాట్ ఫ్యూ. అటువంటి వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడండి. జీవితంలో ఇంకా ఎప్పటికి నాకు ఆశీర్వాదము, ఎప్పటికి నాకు జవాబు, ఎప్పటికి నాకు దీవెన, ఎప్పుడు నేను నా సమాధానాన్ని పొందుకుంటాను, ఎప్పటికి ఇంకా జవాబు వస్తుంది అని ఎదురు చూస్తూనే ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నా ఆశీర్వాదము, నా దీవెన, నా జవాబు మీకు సిద్ధంగా ఉంది, మీకు సిద్ధంగా ఉంది. ఈరోజు మీరు దేన్నైతే ఆశపడుతున్నారో, గత కొన్ని రోజులుగా ఈ వారమంతా అదే ధ్యానిస్తూ వచ్చామండి. దేవుడు అంటున్నాడు, నేను మీ కొరకు నిర్ణయించాల్సింది నిర్ణయించాను, మీ కొరకు అనుగ్రహించాల్సింది అనుగ్రహించాను, మీరు స్వతంత్రించుకోండి, మీరు పోరాడండి, మీరు పొందుకోండి. ఈరోజు మీ జీవితంలో దేని కొరకు పోరాడుతున్నామనే దాని మీద కొన్ని రోజులుగా ధ్యానిస్తూ వచ్చామండి. దేవుడు అంటాడు, మీ ముందుగా నేను జయం ఇస్తున్నాను, శత్రువుని మీ చేతులు అప్పచెప్తున్నాను. దేవుడు అంటాడు, మీ కొరకు నిర్ణయించిందని మీకు అనుగ్రహిస్తున్నాను. కానీ మీలో ఇంకా అనేక మందికి ప్రశ్నతో ఉన్నారు, జవాబు లేక సతమతం అవుతున్నారు. దేవుడు ఇచ్చాడంట కానీ ఎలా జరుగుతుంది అనే పరిస్థితుల్లో ఉంటున్నారు. దేవుడు మరలా మరలా ఈ వారమంతా మనకు తెలియజేసేది, నీవు విశ్వాసము కలిగి ఉండాలి, నీవు విశ్వాసము కలిగి ఉండాలి. ప్యారలల్గా మనం చూస్తుంటే, వాక్యాన్ని ధ్యానించుంటే, విశ్వాసం విశ్వాసం విశ్వాసం. రాహాబు విశ్వాసం ద్వారా రక్షించబడింది. రాహాబు విశ్వాసం ద్వారా తను మాత్రం రక్షించబడతాం కాదు, కానీ తన కుటుంబమంతా, తన ఇంటినంతా రక్షించుకుంది. పనికి మాలిన స్త్రీ అని పిలవబడిన స్త్రీని, వేశ్య అని పిలవబడుతున్న అదే స్త్రీ ద్వారంగా క్రీస్తు లోకంలోకి రాగలిగాడు. దేవుడు అల్పమైన వాటిని కోరుకుని గొప్ప కార్యాలు జరిగిస్తాడన్న సాదృశ్యాన్ని చూసాం. బైబిల్ అనేక మంది జీవితంలో పోరాడాల్సిన అవసరం వచ్చిందండి. గొప్పవారు అవ్వాల్సిన, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న ప్రతి ఒక్కరూ వారి జీవితంలో పోరాడారు. ఈరోజు మన జీవితంలో మనం పోరాటం లేకుండా దేవుడు అంతటా దేవుడు అన్నీ జరిగించేస్తాడేమో అనుకుంటున్నాం. దేవుడు మన జీవితాలను హెచ్చించాలని ఆశపడేటప్పుడు ప్రతిసారి ఆయన ఒక పరీక్ష పెడతాడు, ఒక నడిపింపిస్తాడు, ఒక గైడెన్స్ ఇస్తాడు. ఈరోజు మనం పరీక్షలో పోరాడుతున్నంత మాత్రాన, యుద్ధంలో పోరాడుతున్నంత మాత్రాన, జీవితంలో సహాయం లేదు అనుకుంటున్నంత మాత్రాన దేవుడు మన పక్కన లేడని కాదు. ఆయన మనం ఎదగాలని ఆశపడుతున్నాడు, మన విశ్వాసం అధికమవ్వాలని ఆశపడుతున్నాడు, ఇంకా అల్పమైన వాటి వరకు కాకుండా గొప్ప వాటిని కోరాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు మన జీవితంలో ఆయన ఉద్దేశంలో నెరవేరుస్తాడని ఎంతమందికి విశ్వాసం ఉందండి? ఎంతమంది నమ్ముతున్నారు, నా దేవుడు నా జీవితంలో ఏది చేసినా మేలు కొరకు? నమ్మేవారు బిగ్గరగా లేదు చెప్పండి. మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పారా? ఏమైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? దేవుడు కీడును మేలుగా మార్చే దేవుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఆయన ఏది చేసినా మేలే. సపోజ్ అపవాది కీడు తీసుకొచ్చినా కూడా, సరే అపవాదిని ఎందుకు నేరం మోపుతాం, మీ అంతటా మీరు కీడు కోరుకున్నా కూడా ఆయన దగ్గరకు వచ్చే, దేవా కీడు అయిపోయిందయ్యా క్షమించయ్యా సారీ లార్డ్ అంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ప్రతి కీడుని మేలుగా మారుస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన శక్తికి ఏది సాటి లేదు, ఏది అసాధ్యమైంది లేదు. కానీ ఈరోజు దేవుడు మనం ఆయనతో పాటు పెనుగులాడాలని, ఆయన సన్నిధిలో మొరపెట్టాలని, ఆయన సన్నిధిలో గోర్జార్చాలని, మన మనస్సుని నిర్ణయించుకోవాలని. దేవుడు అనేకసార్లు మన దగ్గర నుంచి చూస్తుంది మన మనసులో నిర్ణయం, మనలో మార్పు, మనలో ఒక డెసిషన్. ఈరోజు ఎంతోమంది జీవితం మార్చుకోవాలని ఆశపడతారు, కానీ నేను మారాలి, ఈ నిమిషం నుంచి నేను మారతాను అని డెసిషన్ చేయట్లే, నిర్ణయం చేయట్లే, మారచ్చలే అనుకుంటారు. అందరికీ ఆశ ఉంటుంది మారాలని, అందరికీ ఆశ ఉంటుంది ప్రయోజకుడిగా అవ్వాలని, అందరికీ ఆశ ఉంటుంది ఫలించాలని. కానీ ఇప్పుడు నుండి ప్రారంభిస్తానంటే అబ్బా కనబడదు. అపవాది కూడా ఆడే పెద్ద అబద్ధం ఏంటి తెలుసా? మనం చేసే ప్రతి నిర్ణయాలకి ఒక మాట అంటాడంట. ఏంటి? రేపు. రేపు మనం అనుకుంటాం ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. రేపు, తర్వాత, 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 తర్వాత అంటే వెళ్తూ జీవితంలో కాలాన్ని సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నామండి. కానీ దేవుడు అంటున్నాడు, నీలో మార్పు వస్తే, నీ మనసు నిర్ణయించుకుంటే, ఇఫ్ యూ కమ్అప్ విత్ ఎ కమిట్మెంట్, నీ మనసులో ఒకటి నిర్ణయించుకుంటే, నేను ఇలా కాదు ఇలా ఉంటాను, నేను ఇలా కాదు ఇలా బ్రతుకుతాను, నా జీవితాన్ని ఇలా నడిపించుకుంటాను ఒక నిర్ణయాన్ని చేసుకుంటే, దేవుడు అంటున్నాడు, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను.
ఈరోజు ఎంతోమంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు. దేవుడు మీకు ఒకే ప్రశ్న వేస్తున్నాడు, ఎందుకని ఆశీర్వదించాలి? వై డూ యూ వాంట్ గాడ్ టు బ్లెస్ యూ? నాకు మంచి ఇల్లు అయ్యా, ఎందుకు? చదువులో పాస్ చేయ్యా, ఎందుకు? మంచి భాగస్వామ్య వివాహం అయ్యా, ఎందుకు? మీరు సుఖంగా ఉంటానుగా, మీ అంతటి మీరు సుఖంగా నిద్రపోతానుగా, మీ అంతటి మీరు ఆనందించుకుంటానుగా. స్వార్థముతో దేవుణ్ణి ఏది అడిగినా మనుషుడికి అనుగ్రహించబడదండి. తండ్రి చిత్తంలో ఏం అడుగుతామో అది మాత్రమే అనుగ్రహించబడుతుంది. మీరు నా నామంలో తండ్రిని ఏం అడుగుతారో మీకు అనుగ్రహించబడుతుంది. అదే సమయంలో మీరు అడిగేది తండ్రి చిత్తంలో అడగాలి, తండ్రి చిత్తంలో. ఈరోజు మనం ఎన్ని మన స్వార్థం కొరకు అడిగి పొందుకోలేక దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతున్నాం, లేకపోతే ఎన్నిటిని దేవుని మహిమ కొరకు అడుగుతున్నాం. ఇల్లు అడగొద్దు, వాహనం అడగొద్దు, చదువుల్లో మార్కులు అడగొద్దు అని చెప్తలేదు, కానీ ప్రతిదీ ఆయన నామ మహిమార్థమే ఉండాలి. దేవా, నీ బిడ్డలు ఎలా ఉంటారో నన్ను బట్టి చూడాలయ్యా. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? నేను సుఖంగా ఉండటం బట్టి మనుషులు నిన్ను మహిమపరచాలి, నీ ద్వారా ఆశీర్వదించబడిన వారు ఎలా ఉన్నారో చూడు. అంతేగాని నేనేంటో మనుషులు చూడాలి, నేనేంటో మనుషులు తెలుసుకోవాలి, నేనెంత గొప్పనో వారు తెలుసుకోవాలి, దట్ ఈస్ నాట్ రైట్. ఈరోజు మన జీవితంలో స్వార్థాన్ని బట్టి ఎన్నో కోరుకుంటున్నాం, స్వార్థాన్ని బట్టి ఎంతో కీడు నష్టాన్ని మన మీద తెచ్చుకుంటున్నామండి. ఎందుకంటే ఈ కార్నల్ మైండ్ ఏంటి, స్వార్థ బుద్ధి ఏంటి, ఎప్పుడు నాకు కావాలి, నాది కావాలి, నా సుఖం కొరకు, నా సంతోషం కొరకు. బైబిల్లో ఒక మనిషి ఉన్నాడు, అన్నీ ఆయన కావాలని ఆశపడ్డాడు, పొందుకున్నాడు కూడా. పొందుకున్న వాటిలో ఆశీర్వాదం లేక మాత్రమే కాదు, పొందుకున్న దాన్ని బట్టి తరమబడి పరిగెత్తి జీవితంలో అలసిపోయాడు. ఎవరో తెలుసా? యాకోబు. అబ్సల్యూట్లీ యాకోబు తన జీవితంలో అన్ని మంచివి కావాలని ఆశపడ్డాడు. తన ఆశపడతలో తప్పు లేదు, కానీ ఇతరులది తనకు కావాలి, తనకే కావాలి, తన కొరకే కావాలి, తన విషయమే కావాలి, తన స్వార్థానికే కావాలి. తనకి ఈరోజుకి మనకి చాలామందికి తేడా ఉండదు. ఈరోజు కొంతమంది జీవితంలో తృప్తి ఉండదండి, కొన్ని వాటి కొరకు ప్రయాసపడతారు, కొన్ని వాటి కొరకు ఆశపడతారు, పొందుకున్న తర్వాత చాలు కంటెంట్మెంట్, సంతృప్తి అనే బ్రతకం ఉండదు. ఎప్పుడు చూసినా పొరుగును చూసి అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. మీ ఇంట్లో ఒకసారి చూసుకోండి, మీకు అక్కర్లేని ఎన్ని ఉన్నాయి, మీకు అవసరం లేని ఎన్ని ఉన్నాయి, ఇతరులను చూసి కొండవి ఎన్ని ఉన్నాయి, ఇతరుల దగ్గర ఆశపడి మీరు కొనుక్కున్నవి ఎన్ని ఉన్నాయి ఒకసారి పరీక్షించుకోండి. మనుషుడు స్వభావమే నాకు కావాలి, ఐ నీడ్ టు బి గుడ్, ఐ నీడ్ టు హ్యావ్ బెస్ట్, నాకంతా బాగుండాలి. బైబిల్లో చూస్తామండి యాకోబు ఏంటి, అన్నీ నాకే కావాలి, ప్రథమ బలం నాకే, ఆశీర్వాదం నాకే, చక్కని భార్య నాకే, అన్నీ నాకే 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 అన్నాడు. తీసుకుని దాంతో వస్తుంది, ప్రతిదానికి ఒక ట్యాగ్ ఉంటుంది, ప్రైస్ ట్యాగ్ ఉంటుంది కదా. కొట్లోకి వెళ్ళినంత మాత్రాన కనిపించింది తీసుకుని వచ్చేచ్చా, తీసుకుని వస్తే బిల్లు కట్టాలి, అలా బిల్లు కట్టలేకపోతే పరిగెడితే తీసుకుని వెనకాలే తరుముకుని వస్తాడు. అఫ్కోర్స్ ఈ రోజులు అయితే పోలీస్ కేసు వేస్తారు, దొరికేంత వరకు పెనాల్టీ ఎక్కువ ఉంటుంది, శిక్ష ఎక్కువ ఉంటుంది, తరంబడుతూనే ఉంటారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాపం కూడా అలాంటిదేనండి. ఈరోజు మానవుడు కూడా తాత్కాలికమైన వాటి కొరకు, అల్పమైన వాటి కొరకు, చిన్నదాని కొరకు, చిన్న పాపం కొరకు, ఒక చిన్న శోధన కొరకు పడిపి లోబడిపి ఆ శోధన పాపాన్ని రుచి చూసిన తర్వాత దానికి శిక్ష, దానికి వెల చెల్లిస్తానికి వెల లేక శిక్షను బట్టి పరిగెడుతున్నాడు మానవుడు. ఎవరు నన్ను తప్పిస్తారా, ఎవరు నన్ను కాపాడతారా, ఎక్కడ నేను బ్రతకగలుగుతానా, ఎక్కడ నాకు క్షేమం ఉందా? ఈరోజు దేవుని బిడ్డలకు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎక్కడి నుండన్నా పరిగెడుతున్నామంటే ఎందుకు పరిగెడుతున్నాం, దేని నుంచన్నా పారిపోతున్నామంటే ఎందుకు పారిపోతున్నాం. దేవుని వాక్యం చూసినప్పుడు పారిపోయిన ఎవరు తప్పు లేకుండా కారణము లేకుండా పారిపోతలే. ఈరోజు మనం దేని నుంచైనా పారిపోతున్నామంటే వై మనుషులను మనం చంపుతారన్న భయపడుతున్నామా, ఎందుకు మనుషులు మనకి కొడతారని భయపడుతున్నామా, ఎందుకు అన్యాయంగా మన మీద ఇది అవుతుంది అది అవుతుంది అని మనం చెప్తాము, కానీ నిజంలో మనం కూడా భాగం ఉంటుంది, మనం చేసిన తప్పులు కూడా ఉంటాయి. అనేక మంది మన తప్పులు మనం కప్పుకుని మనము మంచివారుగా ఇతరుల చెడ్డవారుగా చూపించుకుంటూ వస్తాం. యాకోబు జీవితంలో చూస్తే వాళ్ళ అన్న ఆశీర్వాదాలు తీసుకుని పరిగెడుతున్నాడు. వాళ్ళ అన్న ఆశీర్వాదం ప్రథమ ఫలం, అన్నింటిలో రెండంతలు, అన్నింటిలో శ్రేష్టమైంది, మొదటి స్థానం,
అన్నది తమ్ముడు తీసుకుని పరిగెడుతున్నాడు, పరిగెడుతూ అన్న తరుముతూ ఉంటే అన్న చెడ్డోడిలాగా మాట్లాడుతూ ఉంటాం, కానీ అన్నది తీసుకుని పరిగెత్తేవాడు ఈయన చెడ్డాయన కదా. ఎందుకంటే ఆ స్వభావం అలా, అది ఆ స్వభావం అలాంటిది అన్నదప్పుడు ఆ స్వభావం ఎక్కడ ప్రారంభించబడింది? సడన్గా యాకోబుకి అలాంటి చెడ్డ మనసు వచ్చిందా? ఈరోజు చాలామంది అదే అనుకుంటా ఉండు. మానవమైన మనకి ఎవరికో ఒకరు మాత్రమే చెడ్డ మనసు ఉందని లేదు లేదు లేదు. పాపము ద్వారా జన్మించిన ప్రతి ఒక్కరికి పాపపు బీజం ఉందండి, పాత ఆదామ స్వభావం. క్రీస్తు రక్తంలో వ్యక్తిగతంగా కడగబడతనే కానీ ఆ వ్యక్తికి పరిశుద్ధత అనేది కలగదు. మీరు అనొచ్చు, మా అమ్మ మా నాన్న బాప్తీసం తీసుకున్నారు, మా ఇంటి వారు బాప్తీసం తీసుకున్నారు, నా భార్య బాప్తీసం తీసుకున్నంటే తన రక్షణ తనదే, మీ రక్షణ మీదే, ఎవరి రక్షణ వారిదే. ఎవరికి వారు క్రీస్తు రక్తంలో కడగబడతనే కానీ దేవుని దగ్గర నుండి వారి వారికి వాగ్దానాలు ఉండవు. వాగ్దానాలు అంటే ఆశీర్వాదములు ఉండవు, నడిపింపు ఉండదు, దీవెన ఉండదు, కాపుదల ఉండదు. ఈరోజు ఎంతోమంది మన తల్లిదండ్రుల రక్షణ పెట్టుకుని, భార్య రక్షణ పెట్టుకుని, లేకపోతే భర్త రక్షణ పెట్టుకుని, ఈ ఇంట్లో ఎవరో ఒకళ్ళు రక్షణ పెట్టుకుని మేము బ్రతికిపోదాంలే అనుకుంటాం. నో నో నో, దట్స్ నాట్ గోనా హ్యాపెన్. మీరు వ్యక్తిగతంగా క్రీస్తుని అంగీకరించి, మీరు వ్యక్తిగతంగా మీ పాపములకి క్షమాపణ పొందిన వారుగా పరిశుద్ధ జీవితాన్ని జీవించాలండి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు దేని విషయమై ఆశపడి దాని నుంచి పారిపి అక్కడ నుంచి ఇంకా సమాధానం లేక విసిగిన జీవితంలో ఉంటే దేవుడు అంటున్నాడు, నాతో నువ్వు పెనుగులాడాలి మొదటగా. ఎందుకంటే దేవుని వాక్యంలో చూస్తానండి, ఏసావు ఆశీర్వాదాలన్నీ యాకోబు తీసుకుని పోతాడు. ఆ స్వభావం ఎక్కడ ప్రారంభించిందంటే ఆ తరంలోనూ ఉంది. ఆ స్వభావం ఎక్కడుంది? ఆ తరంలో యాకోబుని ఎల్లు మీ అన్నగా అడిగే, మీ అన్నని నాన్న అడిగాడు మాంసము నువ్వు వెళ్ళి తీసుకుని పో అని చెప్పింది ఎవరు? వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మలో మాత్రమే ఉందా అంటే ఆ తరంలోనూ ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి పారిపోయిన యాకోబు తర్వాత వాళ్ళ మామదారికి వెళ్తాడు. దేనికి అడుగుతాడు? భార్య కొరకు అడుగుతాడు. భార్యను అడిగినప్పుడు ఎవరిని అడుగుతారు? ఎవరిని అడుగుతారు? లేయానా, రాహేల్ని అడుగుతాడు. రాహేల్ని అడిగితే వాళ్ళ మామ ఏం చేస్తాడు? 7 సంవత్సరాలు నా దగ్గర పనిచేసిన తర్వాత నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను. పెళ్లి చేసిన తర్వాత 7 సంవత్సరాలు పనిచేశాడు, పెళ్లి చేసిన తర్వాత చూస్తే మాట ఇచ్చిన అమ్మాయా? కాదు. ఎవరు కాదో ఎవరు వద్దన్నాడో వారితో పెళ్లి చేశాడు, లేతో పెళ్లి చేశాడు. దాని తర్వాత మనం చూస్తాం, లేదు లేదు మామ నాకు కావాల్సిందే ఆయన పట్టు. కానీ ఒకటి మాత్రం యాకోబు ద్వారా మనకు నచ్చాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన పట్టు పట్టాడు అనుకో సాధించాడండి. ఆయన ఏదైనా పట్టు పట్టాడు అనుకో అది మంచో చెడో ఏదైనా సరే సాధించాడు. ఆయన పట్టు బాగానే ఉంది. నాకు రావాల్సింది రావాల్సిందే, నాకు కావాల్సింది కావాల్సిందే, నాకు రాహేల్ కావాలి, నేను సంపాదించుకుంటా. మరలా 7 సంవత్సరాలు పనిచేశాడు, మరలా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ మొత్తానికి ఆయన మామ కూడా ఏం చేస్తున్నాడు? మోసం. అంటే మామ మోసం, అమ్మ మోసం, ఈయన కూడా మోసం. అంటే నడిపించింది ఏంటి? ఎల్రా ఎల్రా ఎల్రా, మీ అన్నలాగా పోరా, వెళ్ళి మీ అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలను నువ్వు తీసుకో. ఈరోజు మనం చాలామంది మన పాపపు బీజం అన్నప్పుడు మనం పాపం చేస్తాం కాదు, కానీ బుద్ధులు అనే కొన్ని ఉన్నాయండి. తరతరాలుగా మనకు కొన్ని బుద్ధులు వస్తాయి. ఆ బుద్ధులు మార్చుకుంటాం చాలా కష్టం. ఆ బుద్ధులు కదా అని మనం ఈరోజు చాలామంది మంచి కవరింగ్ ఇస్తాం. ఏంటంటే అది నా వీక్నెస్ అంటాం. దేవుడు అంటున్నాడు, నీవు అవి విడిచిపెడతనే కానీ పాత స్వభావాన్ని, ఆ పాపపు స్వభావాన్ని విడిచిపెడతనే కానీ నేను నిన్ను ఆశీర్వదించలేను. ఈరోజు మీరు జీవితంలో దేని కొరకు పరిగెడుతున్నారు, దేని కొరకు ఆశీర్వాదాన్ని కోరుతున్నారు, దేని విషయంలో బ్రేక్ త్రూ అడుగుతున్నారో దేవుడు అంటున్నాడు, కారణం ఏంటి, ఎందుకు, ఎక్కడ, ఎలా నువ్వు మారటానికి సిద్ధమా, మీ జీవితంలో మార్పు కలిగి ఉండటానికి సిద్ధమా? ఈరోజు మీరు దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నమ్మితే మీ జవాబు ఏందో చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఎందుకు, దేవుడు మేలు జరిగించాలంటే ఎందుకు, దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉండాలంటే ఎందుకు, దేవుడు మీ పనిని ఆశీర్వదించి ఫలింపజేయాలంటే ఎందుకు? వాట్ ఈస్ ద కాజ్? డూ యూ హ్యావ్ ఎ రీజన్? చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా? యాకోబు జీవితంలో చూస్తామండి, అందరి దగ్గర నుంచి పారిపి పరిగెత్తుకుని వెళ్తున్నాడు. ఒక చోట నుంచి ఇంకో చోట, ఇంకో చోట నుంచి ఇంకో చోట, ఇంకా పరుగు 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 పరుగు, ఇంకా సమాధానం లేదు, నెమ్మది లేదు. ఇంకెక్కడికి పోయినా తరముతోనే అంటున్నారు, సమాధానం లేదు. ఎంతనా పాపం చేసిన వ్యక్తికి గిల్ట్ అనేది ఉంటుందండి, అపరాధ భావం. ఈరోజు ఎంతోమంది దేవుని బిడ్డలను పిలబడుతూ అపరాధ భావంతో జీవిస్తున్నారు.
నేను పాపిని, టచ్ చేస్తే చాలు నేను పాపిని, ఏదైనా అంటే చాలు నేను పాపిని, ఏదంటే చాలు నాకు రాదు, ఏదైనా అంటే అడుగుతే చాలు నేను పాపిని, నాదే తప్పు. అపరాధ భావం, ఎందుకంటే అపవాది మీ మనసులో ఏం చెప్తున్నాడు తెలుసా, నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు ఎప్పటికి బాగుపడలేవు, నువ్వు ఎప్పటికి జీవించలేవు, నువ్వు ఎప్పటికి వర్తిల్లేవు, నీకు ఎప్పుడు జీవితం లేదు, దేర్ ఇస్ నో బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్, యూ కెన్ నెవర్ ప్రాస్పర్. దానికి మనుషుడు ఏమంటున్నాడు, అవును 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 అవును, ది గిల్ట్, ద షేమ్, ద పెయిన్. మనుషుడు ఎంతోమంది నలిగిపోతున్నారండి. ఈరోజు అటువంటి వారైతే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అండి. మీ జీవితంలో నిజంగా ఒక మార్పు, దేవుడు ఒక కార్యం జరిగించాలని మీరు ఆశపడుతూ ఎదురు చూస్తే, మీరు లేచి నిలబడచ్చు, మోకరించవచ్చు, ఎలా చేస్తారో తెలియదు, కానీ దేవుని సన్నిధిలోకి వస్తూ, దేవా నన్ను దర్శించయ్యా, నా జీవితాన్ని మార్చేయ్యా, నన్ను ఒక నూతన వ్యక్తిగా చెయ్యయ్యా, నా కుటుంబంలో కావాల్సిన ధ్యాన్ని దయచేయండి అయ్యా, నాకున్న శాపాన్ని కొట్టివేయ్యా, నా మీద ఉన్న కీడుని తుడిచివేయ్యా, నాకున్న అవమానాన్ని తుడిచివేయ్యా, దేవా నా జీవితాన్ని మార్చేయ్యా. బూడిదకి ప్రతిగా పూదండనిచ్చే దేవుడు అయ్యా, ప్రతి అవమానాన్ని తీసివేసి ఘనతనిచ్చే దేవుడు అయ్యా, ప్రతి వేదనని తీసివేసి నెమ్మదిని ఆనందాన్ని ఇచ్చే దేవుడు అయ్యా, ఎంతమంది నన్ను తరిమినా పర్వాలేదు, కానీ నువ్వు నన్ను ఆశీర్వదిస్తే, నేను ఆశీర్వదించబడ్డానని నీవు మాట ప్రకటిస్తే చాలయ్యా, నా జీవితం మార్చబడిందయ్యా. మై లైఫ్ ఇస్ చేంజ్డ్ ఫర్ ఎవర్, ఫర్ ఇటర్నల్ లార్డ్, ఫర్ ఇటర్నిటీ లార్డ్, నన్ను మార్చేయ్యా, నన్ను మార్చేయ్యా, నాకు కావాల్సిన మార్పు దయచేయ్యా. దేవా నువ్వు నాకు కావాలయ్యా, చెప్పండి దేవత, దేవా నువ్వు నాకు కావాలయ్యా, నాతో రావాలి ఏసయ్యా, ఏసయ్యా నన్ను పెట్టనయ్యా, నన్ను విడిచిపెట్టద్దయ్యా, నువ్వు తప్ప నాకు గతి లేరయ్యా, నువ్వు కాకపోతే నన్ను ఆశీర్వదించగలిగిన వాళ్ళు ఎవరు లేరు, నువ్వు కాకపోతే నన్ను దీవించగలిగిన వాళ్ళు ఎవరు లేరు, నువ్వు కాకపోతే నా జీవితాన్ని మేలుగా మార్చగలిగిన వారు ఎవరు లేరు, ఇట్స్ యు అలోన్, ఐ నీడ్ యు లార్డ్. చెప్పండి నిజంగా దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నారు, దేవుడి సన్నిధిలో ఉన్న మీరు దేవుడు మీ జీవితంలో ఏం చేయాలని ఆశపడుతున్నారు చెప్పండి. క్రై అవుట్ టు హిమ్, క్రై అవుట్ టు హిమ్. హృదయాన్ని ఎరిగిన దేవుడు అండి, మీ హృదయాన్ని ఇప్పుడు చూస్తున్నాడు అండి. హౌ బ్యాడ్లీ యు వాంట్ గాడ్, హౌ బ్యాడ్లీ యు వాంట్ హిమ్ టు హెల్ప్ యూ, ఎంతగా ఆయన మీ జీవితం సహాయం చేయాలని, మీ జీవితాన్ని మార్చాలని మీరు ఆశపడుతున్నారు, నిజంగా ఆయన సహాయం కొరకు వేడుకుంటారా? దేవా నీవే దిక్కయ్యా, నీవు మాత్రమే సహాయం చేయగలిగిన దేవుడు అయ్యా, దయచేసి అయ్యా నన్ను విడిచిపెట్టద్దు అయ్యా, నన్ను విడిచిపెట్టద్దు అయ్యా. అవాయిడ్ రెస్ల్ విత్ గాడ్, పోరాడండి దేవునితో పోరాడండి. ఈరోజు మీ మనసులో నిర్ణయం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదండి. ఇంకెంత కాలం, ఇంకెన్ని రోజులు, ఇంకెంత సమయము? గాడ్ ఇస్ లైక్ నౌ ఐ కెన్ ట్రాన్స్ఫార్మ్ యు నౌ, ఇప్పుడు ఇప్పుడు ఒక నూతన కార్యాన్ని జరిగిస్తా. బతుమలాడండి దేవుని సన్నిధిలో, బతుమలాడండి దేవుని సన్నిధిలో, నన్ను ముట్టయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను దర్శించండి అయ్యా, నా జీవితంలో సహాయం చేయ్యా, ఒక నూతన కార్యం నా జీవితంలో చెయ్యయ్యా. అడగండి దేవుణ్ణి, అడగండి అడగండి దేవుణ్ణి, అడగండి. హృదయాన్ని చెప్పుకుందామండి, కేక పెడదామండి ఆయన సన్నిధిలో. నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా, నా జీవితంలో జయని దయచేయండి అయ్యా, నా జీవితంలో నెమ్మది దయచేయ్యా, నాకు సహాయము నీవే, నా ఆధారము నీవే, నన్ను విడిచిపెట్టద్దయ్యా. మా తోడు రాయసయ్యా, మా తోడు రాయ్యా, మా హస్తాన్ని పట్టుకో అయ్యా, మా జీవితాన్ని పట్టుకో అయ్యా. దేవా మా జీవిత పేరు మార్చయ్యా, మా భవిష్యత్తును మార్చయ్యా. ఇంకా వ్యాధి, నష్టము, దుఃఖము, వేదన మాకు వద్దయ్యా, మాకు ఘనత, దీవెన, ఆశీర్వాదము, సమాధానము కావాలయ్యా. దేవా నీతో దర్శించబడిన తర్వాత ఎలాగ యాకోబు ఇస్రాయేలు అని పిలవబడి, దేవా ఈ రోజు వరకు ఇస్రాయేలు అని పిలవబడుతూ ఆ నామను నీ మా నామ మహిమార్థమై నిలబడుతుందో, నీకు సాదృశ్యంగా, నీ మాటకి సాదృశ్యంగా నిలబడుతుందో, దేవా మా జీవితాన్ని బట్టి మా తరాన్ని ఆశీర్వదించండి, మా జీవితాన్ని బట్టి మా దేశాన్ని ఆశీర్వదించండి, మమ్మల్ని బట్టి మా చుట్టూ ఉన్న వారందరిని ఆశీర్వదించండి, మమ్మల్ని బట్టి మా తోడున్న వారందరూ దీవించబడాలయ్యా. బ్లెస్ అస్ లార్డ్, బ్లెస్ మీ లార్డ్, బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ అస్ లార్డ్. దేవా స్వార్థరహిత జీవితాన్ని మాకు దయచేయండి.
ప్రేమతో జీవించే వారిగా మమ్మల్ని చేయండి. దేవా ఈరోజు ఇక్కడ ఎవరెవరు అయితే ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితాలను ఆశీర్వదించమని అడుగుతున్నాను. నీ దయ మనుషుల దయ మాకు దయచేయమని అడుగుతున్నాను. నువ్వు మాకు దయనిస్తే నీ దయని త్రోసివేయగలిగింది ఎవరయ్యా? లెట్ ఎవ్రీ వన్ హియర్ రిసీవ్ యువర్ ఫేవర్ లార్డ్, యువర్ ఫేవర్ లార్డ్. దయ పొందిన జీవితంలో, దయ కలిగిన జీవితంలో, డబ్బుతో చేయలేనిది, ధనముతో చేయలేనిది నీ దయ ద్వారంగా సాధ్యమే కదయ్యా. లార్డ్ మేక్ ఇట్ హ్యాపన్ లార్డ్, మేక్ ఇట్ హ్యాపన్ లార్డ్. ఈరోజు కూడొచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతన కార్యాన్ని ప్రారంభించమని. వీరు ప్రార్థన ఇంతటితో అవుతాం కాదయ్యా, నీ సన్నిధిలో ఇంకా పెనుగులాడి ఒక నూతన ప్రారంభం, ఒక నూతన జీవితంతో, ఒక నూతన సృష్టిగా నీ నామ మహిమార్థమే జీవింపజేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుచు నామ తండ్రి, ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్తామండి.